వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కిచిడీ. కావలసిన పదార్థాలు: ఒక కప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డ ఒకటి, ఒక టమాటో, మసాలా దినుసులు, ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ. ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు రైస్. ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. మండి పెట్టుకొని అందులో సరిపడే నూనె పోసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తరువాత కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత అది కొంచెం అటు ఇటు గోలాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ అండ్ కలర్ వచ్చేదాక వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. కొంచెం అది గోలాక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మరలా కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం అలా ఫ్రై అయ్యాక కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. మరో 2 మినిట్స్ ఇలా ఉడకబెట్టుకోవాలి. తీసుకున్నాను 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇది 1.5 మినిట్స్ తర్వాత ఉడికినాక రైస్ వేసుకోవాలి. పై ఉప్పు వేసుకోవాలి. ఉడికాక కొత్తిమీర వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. తీసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు ఇలా పొయ్యి స్టవ్ మీద ఉంచాలి. కిచిడీ రెడీ. కానీ సాంబార్తో కానీ తింటే సూపర్ గా ఉంటుంది. వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్.